मरकसारी सभ्युल अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु मैं प्रवीण कुमार गारु समर्थित प्रयत्ना अभिनंद करेक्ट आुख प्रजु शिष्यु दुख मत रास्ते का अभी मरक चयड़े मार्क रास्ते अभी वाल ग्रहिशे इंत दुखा लेदा अड़ते रू करेक्ट दुख मर्चिपया दें विषया शिव मरण पैंता चपिंदी शिव मरण विभिन्न दृक्पथाल रचयता विधा दींसी बाबू इधर दैव प्रेरित ग्रंथम कावान अवकाशमे रेड अने परिशुद्धात्म प्रेरपचिंद इंको अत ब्लू अने प्रेरपचिंद का रूट अभी एवर दंगीक विषय मेद तप ఎందుకంటే అందులో ఏదున్నా కానీ గుట్టిగా నమ్మేస్తాము అనేసి ఉంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇక కొన్ని లేఖనాలు కూడా చెప్పారు. యెషయా 53 లో కంప్లీట్గా పాస్ట్ టెన్స్ లో ఉంది. జరిగిపోయినటువంటి విషయం చెప్పబడింది అక్కడ. జరగబోయే విషయం గురించి మనం యేసు గారే చెప్పారు. రాజకర్త ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చి ఈ విధంగా చేస్తాడు. ప్రజెంట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ లో నిన్నటిగా చెప్పుకుంటూ వచ్చాను. యెషయా మొత్తం మీకు పాస్ట్ టెన్స్ లో యెషయా కాలంలో ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయాన్ని గురించి అక్కడ చెప్పబడింది. కానీ అది యేసు వారికే అనే భ్రమలోనే ఉన్న ఇంకా లేఖనాలను కనుక మనం బాగా పరిశీలించినట్లయితే లూకా 24:44లో ఈ విధంగా అంటున్నారు. మోషే ధర్మశాస్త్రములను ప్రవక్తల గ్రంథములను నన్ను కూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరాయి. అన్ని నెరవేరాలి. కన్యకు పుట్టినట్లుగాను 33 సంవత్సరాలు అతను బాప్తిస్మం తీసుకునేటట్లుగాను ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలను చేసినట్లుగాను తాను చనిపోతానని చెప్పినట్లుగాను ధర్మశాస్త్రములో కానీ ప్రవక్తల గ్రంథంలో కానీ ఉన్నాయా? క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లేచునని రాయబడి ఉంది. ఇది ఎక్కడ రాయబడి ఉంది మనకు తెలపాలి. సమస్త దినములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణలు ప్రకటింపబడునని రాయబడి ఉంది. పాత గ్రంథాలలో న్యూ టెస్టమెంట్ కూడా ఓల్డ్ టెస్టమెంట్ ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనం వారు ఇంకను గ్రహింపలేదు. మృతులలో నుండి లేచేటువంటి ఇది ఎక్కడ ఉందో మనకు చూపించాలి. నేను వేడుకొనిన ఎడల ఇలా జరుగునను లేఖనము ఎలా నెరవేరును? ఆయన వేడుకొన్నారా లేదా అనేటువంటిది వేడుకోలేదు అనేసి మన సహోదరుడిని చూపించాల్సి ఉంటుంది. ప్రవక్తల లేఖనము నెరవేరినట్టు ఇదంతయూ జరిగింది. ప్రవక్తలు ఏవేవైతే కోట్ చేశారో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపించడానికి వీలవుతుందో చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తి కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. మత్తయి 26:64 ఇది మొదలుకొని ఈ రోజు నుండి అంటే ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా చూస్తారు. అంటే యేసు ఎవరినైతే సంబోధిస్తూ చెప్పారో ఆ విషయం
యోహాను 2:51 లో మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చూస్తారు? ఎవరైతే ఆయన సంబంధిస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు ఆకాశం తెరవబడటము చూస్తారు, దేవదూతలు మనిషి కుమారుడితో పైకి పోవడము కిందికి రావడము కూడా చూస్తారనేసి చెప్తున్నాడు. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చేసారంట. ఇంకా రాజ్యంతో ఆల్రెడీ వచ్చేసింటే ఇంకా ఏముందో, ఇంకా పాపాలు ఎందుకు తిరుగుతున్నాయి, దేవుడు రాజ్యం ఇప్పుడు కనుక ఉంటే పాపరహిత సమాజం ఏర్పడిందా, నేర రహిత సమాజం ఏర్పడిందా? లేదు. ఇక యేసు ఇవి వర్తిస్తాయా లేదా అనేటువంటి విషయము మన ప్రవీణ్ గారు మనకు తెలియజేయాలి. యేషయా 42:1-7 వరకు అందులో ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. దేవుడు ఆదుకుంటాడంట నిజ దేవుడు అయినటువంటి యేసు వారిని. అంటే మరో దేవుడు ఈ దేవుణ్ణి ఆదుకుంటాడు. గుడ్డి వారిని కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని విడిపించుటకును యెహోవాకు నేనే నీ చేయి పట్టుకొని ఉన్నాను. చేయి పట్టుకుని ఉన్నాడా, వదిలేశాడా? నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించదును. ఎవరిని కాపాడి అన్యజనులకు వెలుగుగా చేశాడు, చేయి పట్టుకొని ఉన్నాడు, ఎవరిని కాపాడాడు? యేషయా 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను కోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఇది ఎవరి గురించి? కృంగబడినటువంటి వాళ్ళెవరు, విడుదల పొందినటువంటి వాళ్ళెవరు, కోతిలోకి పోనటువంటి వారు ఎవరు, చనిపోని వాడు ఎవరు? ఇవి మనకు తెలపాల్సిన ఉంది. ఈ 17:5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఇందాక బ్రదర్ అనుకున్నారు, యేసు నరుడు కూడా శరీరం కూడా ఉంది. సో నరుణ్ణి ఆశ్రయించి, నరుడైనటువంటి యేసును ఆశ్రయించినటువంటి వాళ్ళు శాపగ్రస్తులా కాదా? యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళకు, ఎవరెవరైతే యెహోవా భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళను రక్షిస్తాను అనేసి అంటున్నాడు. యేసు వారిని రక్షించారా లేదా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలోనూ నుండి వారిని విడిపించును. ఆపదలు, శ్రమలు, శ్రమ పడతారు, శ్రమ అనేటువంటి విషయం నుండి వారిని విడిపిస్తాను అనేసి కీర్తనలు 34:18 చెప్తున్నారు. అదే 19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటినన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇది ఎవరికి వర్తిస్తుందో చెప్పాలి. ఇక కీర్తనలు 26 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షించును ఎవరైనా సరే అభిషిక్తుడుంటే రక్షించాలి. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును ఆయన చూపును, తన పరిశుద్ధాకాశము నుండి తనకు ఉత్తరం ఇచ్చును. యేసు మొరను ఆలకించి ఆకాశము నుండి దేవుడి దూతలను పంపించి బలపరచలేదా? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి
నన్ను రక్షింపక నా ఆర్త ధ్వనిని వినక నీవేల దూరముగా ఉన్నావు. 22:1 కీర్తనలు 22:1 సింహము నోటి నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల నుండి రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఈ వాక్యాలు యేసువారికి వర్తిస్తాయా లేదా? అసలు ఇవన్నీ కీర్తనలు 116:118 చూడండి. నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించదను. ఎవరు వివరించారు? ఎవరు వివరించలేదు. సజీవంగా ఎవరు ఉన్నారు? చావకుండా. యెహోవా నన్ను కఠినంగా శిక్షించినే గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఇక యేసువారు యూదులను అడుగుతున్నారు, మోషే 7:19, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను ఎవడును మీరు ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపగోరుచున్నారు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తీసుకోలేదు కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారా అని అర్థమా దానికి? దాన్ని తీసుకుంటే చంపాల్సిన అవసరం లేదు. 8:37, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసును, కానీ మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. దేవుని వాక్యం వాళ్ళలో లేదు కాబట్టి తను చంపాలి అనేసి అనుకుంటూ ఉన్నారనేసి అడుగుతున్నాడు. అందుకు వారు, తండ్రి, మా తండ్రి అబ్రహాము అనేది, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతులు, దేవుని వలన విన్న సత్యమును చెప్పిన వారైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. 8:40 ప్రాణత్యాగం చేయడానికే వచ్చింటే నన్నెందుకు చంప వెతుకుచున్నారు అని అడగడంలో అర్థముందా? ఇక నెక్స్ట్ యేసు ప్రార్థన చూద్దాం. 11:42, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అంటే అర్థము ఒకసారి విని మరోసారి వినకపోవడమా? 18:7, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దినరాత్రులు తన్ను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? 9:31, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదు. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. మరణము నుండి కాపాడమని యేసు చేసినటువంటి ప్రార్థనలను, అంటే తాను చేసినటువంటి మనవిని దేవుడు విన్నాడా లేదా? ఎల్లప్పుడూ వింటానంటున్నాడు, కానీ ఇక్కడ మన సహోదరులు వినలేదు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా చెప్తున్నాడు. 12:27, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందు తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అప్పుడు అక్కడ సమాధానం కూడా వచ్చింది, తండ్రి నీ నామము మహిమపరచుము అని చెప్తే అంతటా నేను మహిమ పరిచితిని అని ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది. అదే కీర్తనలో ముందే చెప్పారు, తన దక్షిణ హస్తము చూపును తన యొక్క దూతలను పంపి దాన్ని చేస్తాను అనేసి. ఇక మిగులు విభ్రాంతి ఉంటుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాడు. నిజ దేవుడైనటువంటి యేసు మిగులు విభ్రాంతి పొందాడట, నా ప్రాణము మరణమగునంతగా. నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసు తన ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉందంట. నీ తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ ఇష్ట ప్రకారమే కానిము అనేసి అంటున్నాను. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమంటే,
యేసుది ఒక ఇష్టం ఏమంటది తన కాపాడబడాలి ఆ మరణం నుండి రక్షింపబడాలి అని ఒకవేళ మన క్రైస్తవ సోదరుల భావం ప్రకారం దేవుని యొక్క ఇష్టం మరొకటి అంటే ఆయన చంపబడాలి ఇక్కడ రెండు విరుద్ధ భావాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దేవునికిను యేసుక్రీస్తు వారికి యేసు ఇష్టం గనక నెరవేరితే పాప పరిహార బలి జరగనే జరగదు ఎలా యేసు వారు రక్షింపబడతారు అదే దేవుని చిత్తం గనక నెరవేరిందంటే ఇష్టమే లేనటువంటి వాడిని తీసుకొని వచ్చి బలవంతంగా శిలువ నెక్కి చంపినట్లు మనము ఇందాక చెప్పారు బలి 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 అనేసి ఇస్లాంలో బలి అనేటువంటిది పాప క్షమాపణ కోసం కాలే కాదు దానికి సబ్జెక్ట్ వేరే ఉంది పాప క్షమాపణకు బలికి సంబంధమే లేదు రక్తానికి పాపానికి అసలు సంబంధమే లేదు బైబిల్ కూడా చెప్తా ఉంది యేసు వారు స్వయంగా చెప్తున్నారు నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను సర్వాంగ హోమముల కంటే సర్వాంగ బలుల కంటే దేవుని ఆజ్ఞ గొప్పది దేవుని జ్ఞానము గొప్పది అనేసి బైబిల్ ఘోషిస్తా ఉంది కానీ మన క్రైస్తవ సోదరులు మాత్రము రక్తానికి పాపానికి ఒక లింక్ అనేది పెడుతూ ఉంటాం ఇక ఇతను నన్ను కాపాడు కాపాడు దేవుడా అనేసి ఒకటికి 4 సార్లు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు కానీ ఇంతకుముందు మనం ఒకసారి కనుక గమనించినట్లయితే దానియేలు 3:17-26 ముగ్గురు దైవ భక్తులు అగ్నిగుండంలో పడేస్తామనేసి రాజు చెప్పినప్పుడు వాళ్ళు అంటారు ఒకవేళ మేము మా దేవుడు అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను మేము ఇతర దేవతలను పూజింపము అని ధైర్యంగా చెప్పి ఆ అగ్నిగుండంలో దూకారు వీళ్ళు ప్రార్థన చేయాలి నాకు ఈ గిన్నె నుండి తప్పించమనేసి ఇక అదేవిధంగా దానియేలు కూడా సింహం గుహలోకి దూరారు అక్కడ కూడా ఆయన తన ప్రాణాన్ని తెగించే పోయాడు కానీ తన ప్రాణాన్ని రక్షించమని వేడుకొని పోలేదు ఇతనైతే సాగిల పడి మరణమగు దుఃఖముతో తండ్రి ఈ యొక్క గిన్నెను నా నుండి తొలగించు అని నిజ దేవుడైనటువంటి యేసు ప్రార్థన చేస్తున్నాడు ఆ నిజ దేవుడైనటువంటి యేసు పంపినటువంటి ప్రవక్తలు మాత్రము ప్రార్థన చేయకుండా అగ్నిగుండంలో దూకడానికి సిద్ధపడ్డారు ఇక సింహపు గుహలోకి దూరడానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి వీళ్ళలో ఎవరు గొప్పవాళ్ళు తమంతట తామే దేవునిపై విశ్వాసంతో దూకినటువంటి గొప్పవారు గొప్పవాళ్ళ నన్ను కాపాడు నన్ను కాపాడు అనేసి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ దాక్కొని అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని దాక్కొని ఉండి ఇంకా యూదా ద్వారా వచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ ఇంకొక విషయం చెప్పదలుచుకుందాం యూదా వల్ల క్రైస్తవ సమాజానికి మేలు జరిగిందా నష్టం జరిగిందా ఏ యూదా యూదాకు తెలుసు ఈయన 3 సార్లు మరణ పొందుతాడు అవుతాడనేసి ఆటోమేటిక్గా శాతానికి కూడా తెలుసు ఇంకా ఆ వంచకుడు 3 దినాలైన తర్వాత లేస్తాడు అనేసి మేము విన్నాము అనేసి యూదులకు తెలుసు విచిత్రం ఏమంటే యేసు శిష్యులు మర్చిపోయారట శత్రువులు ఎవరైతే ఉన్నారో యూదులు కానీ శాతాలు కానీ యూదా కానీ వీళ్ళకి తెలుసు విచిత్రంగా దాన్ని కూడా సమర్థించుకుంటే అవును వాళ్ళు మర్చిపోయినారు దానికి మనం చేసేది అనేసి వీళ్ళు మద్దలేని మర్యాద వీళ్ళంతా పోయి చెప్తే వాళ్ళు ఏమంటారు వెర్రి మాటలుగా వాళ్ళకి కనిపించారు ఎవరు నమ్మలేదు బయటికి 3 సార్లు ఇంకా చెవులో నాటుకోండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఒకసారి దుఃఖించారు వీళ్ళు మా ప్రభు చనిపోతాడనేసి అయినా కానీ వాళ్ళు నమ్మలేదు వాళ్ళ మాటలు వెర్రి మాటలుగా వాళ్ళకు కనిపించారు అంటే నిజ దేవుడు చెప్పినటువంటి మాటలను 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ శిష్యులు మర్చిపోతే శత్రువులు మాత్రం గుర్తుపెట్టుకున్నారు ఆ వంచకుడు 3 దినాల తర్వాత లేస్తాడన్న మాట మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి మీరు సమాధిని భద్రం చేయండి అనేసి భద్రం చేసి వచ్చిన తర్వాత
మూడవ రోజున లేసే సమయంలో ఒక్కడు రాస్తారు, ఒక్క దైవ దూత అక్కడ కూర్చొని రాయిని పొందించినట్లుగా, మరొకరు రాస్తారు లోపల ఒకరే ఉన్నారు, ఇంకొకరు రాస్తారు ఇద్దరు ఉన్నారు.